హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఇక్కడ హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మీల్ మేకర్ వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్ సోయా చంక్స్ తీసుకున్నానండి. ఇవి మీడియం సైజ్వి. ఇంకా మనకు పెద్ద సైజు అయినా సరే పర్వాలేదు, ఇంకా చిన్నవైనా వేసుకో. ఇలాగే ఈ ప్రొసీజర్ అనేది ఇలాగే చేసుకోవాలి. వీటిని ఇలా బాగా కొంచెం ప్రెస్ చేసి కలుపుకొని వేడి నీళ్ళలో మునిగేంత వరకు చూసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఎందుకు వేస్తున్నామంటే మీల్ మేకర్ కూడా కొంచెం ఫ్రై చేస్తామండి, దానికోసం 3 స్పూన్స్ ఆయిల్ అనేది పడుతుంది. తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న వాటిని కూడా వాటర్ అంతా ఒంపేసి ఆ మీల్ మేకర్లోని వాటర్ కూడా ప్రెస్ చేసి తీసేయాలండి. సో దట్ మనకి వాటరీగా ఉండకుండా కర్రీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అన్నీ ప్రెస్ చేసేసి రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత ఈ లోపల ఆయిల్ అనేది హీట్ అయిపోయి ఉంటుంది కదా, సో మనం మీల్ మేకర్ వేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి లాస్ట్లో కొంతమంది కర్రీ మొత్తం చేశాక లాస్ట్లో వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా వేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను మీల్ మేకర్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఇవి ఫైన్గా చాప్ చేసుకుంటే మనకి బాగా తొందరగా వేగుతాయి. ఇక్కడ మనం 2 ఆనియన్స్ అండ్ 1 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇవి పూర్తిగా వేగక్కర్లేదండి, ఇలా పేల్ పింక్ కలర్లో వస్తే మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ ఆల్రెడీ 1/2 స్పూన్ వేసాం కాబట్టి 1/2 స్పూన్ ఉప్పు అండ్ అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమి వేగక్కర్లేదండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 టమాటోస్ అనేవి పడతాయండి కర్రీకి. నేను ఇంకో 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేసేస్తాం. తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటోస్ కొంచెం ఇప్పుడు మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక కొంచెం ఒక 1 టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటున్నాము. ఈ కర్రీకి ఎక్కువ వాటర్ అనేది పట్టదండి. 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సేపు ఇలా మగ్గనిచ్చిన తర్వాత గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మనం కట్టేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ మీల్ మేకర్ కర్రీ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.